हाई फ्रेंड्स वीडियो मन 3BHK इंडिपेंडेंट हाउस चूडबोतुन्नाम इदोच्चेसर की ईस्ट फेसिंग इल्लु फ्रेंड्स इदी फुल फर्नीचर वर्क इल्लने चाला बागुंटुंदी फ्रेंड्स इदी सो लोपल फॉल सीलिंग डिजाइन्स वुड वर्क तर्वात कमोड्स टैप्स प्रतिदी एंटंटे प्रीमियम मटेरियल यूज चेसे कंस्ट्रक्शन चेयडं जरिगिंदी सो ई वीडियोलो इल्लु अनेदी मनकि एंत कम्मुतुन्नारु अट्लागे इल्लु अनेदी एक्कड उंदी ओकवेळ मीरे गनक इला कट्टुकुंटे दीनि कास्ट अनेदी एंत अवुतुंदी एंटी अनि चेप्पि टोटल डीटेल्स अनि चेप्तानु सो इंका क्लियर गा चेप्पालंटे मीरु ओकवेळ कोत्तगा इल्लु तीसुकोवालनुकुन्ना ओकवेळ कोत्तगा इल्लु కట్టుకోవాలనుకున్నా వీడియో అనేది ఉపయోగపడుతుంది సో పూర్తి వరకు చూడండి ఎక్కడ ఆపకుండా చివరి వరకు చూడండి అట్లాగే ఒకవేళ కొత్తగా చూస్తే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇంకొకసారి లోపలికి వెళ్లి మిగతా డీటెయిల్స్ గురించి కూడా మనం మాట్లాడుకుందాము सो చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ నార్త్ ఈస్ట్ కార్నర్ లో మనకి బోర్ అయితే రావడం జరుగుతుంది వాటర్ కూడా మనకి 24 అవర్స్ వాటర్ అయితే వస్తుంది అండ్ స్వీట్ వాటర్ ఫ్రెండ్స్ ఏరియా మొత్తం అంతా కూడా స్వీట్ వాటర్ ఏరియా ఇదంతాని అండ్ పార్కింగ్ ఏరియా వచ్చేసరికి మనకి 18 అడుగుల పొడవు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది సో మనకి చూస్తున్నారు కదా టాప్ లో కూడా సీలింగ్ చేంజ్ చేశారు ఫాల్ సీలింగ్ అనేది అండ్ ఇది వచ్చేసరికి స్టేర్ కేస్ ఇది ఈ స్టేర్ కేస్ కింద కూడా మనకి ఒక కామన్ బాత్రూమ్ ఇచ్చారు అండ్ నార్త్ ఫేసింగ్ వైపు చూస్తున్నారు కదా ఇది 3 ఫీట్ సెట్ బ్యాక్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ నార్త్ ఫేసింగ్ వైపు అండ్ బయట మనకి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఒక వాష్ బేసిన్ కూడా ఇచ్చారు ఇక్కడ సో ఒకసారి డోర్ తీసుకుని లోపలికి అయితే వెళ్దాం అప్పుడు सो फ्लोरिंग मोत्तम मन की 2.5x2.5 साइज वेट फाइव टाइल्स यूज जरिगिंदी ग्लास फिनिश सो सीलिंग डिजाइन चूडंडी चाला बागुंदी फ्रेंड्स डिजाइन अनेदी कूडानी अंड मन की नॉर्थ फेसिंग वेप चूसुकुंटे गनुक टोटल गा इक्कड 4 विंडोस वच्चे चूडंडी अंड ओक डोर कूडा इच्चारु नॉर्थ फेसिंग वेप सो प्लानिंग अयिते इस्तानानु कदा मीकु स्टार्टिंग्लो इदे इंटि प्लानिंग फ्रेंड्स इदि 27x70 फ्रेंड्स ई इंटि प्लानिंग वच्चेसरिकि सो स्टार्टिंग मनकि मेन एंट्रेंस लो एंटंटे कार पार्किंग एरिया अयिते इच्चारु चूडंडि 18x18.5 साइज लो कार पार्किंग एरिया अयिते उंटुंदि सो कोंचेम लोपल रागाने हाल लोकि रागाने डाइनिंग एरिया किचन अयिते कनबडुतुंदि अंड लिविंग एरिया लोंचि मनकि चिल्ड्रन्स बेड्रूम दानिकि अटैच्ड बात्रूम अयिते उंटुंदि सो ई प्लानिंग लो टोटल गा मनकि वच्चेसरिकि 3 बेड्रूम्स उंटायि फ्रेंड्स इंदुलोनि सो 3 बेड्रूम्स कि 3 अटैच्ड बात्रूम्स अयिते इच्चेसारु सो टोटल प्लानिंग इदि दींट्लो मनकि पिल्लर्स वच्चेसरिकि एंटंटे 9x12 साइज टोटल 16 पिलर्स वरकु वस्ताई सो स्टेर केस दग्गर कूडा इंकोक पिलर एक्स्ट्रा गा वस्तुंदी दांतो कलिपि 16 पिलर्स अयिते उंटाई सो टोटल प्लानिंग इदि चूसुकोंडि ओकसारी दग्गर नुंचि कूडा चूपिस्तानु मीकु सो चूस्तुन्नारु कदा कोलतलु अयिते ई पक्कन उंटाई ई प्लानिंग लोनि సో ఎవరికైతే ఈ మాదిరిగా ప్లాన్స్ కావాలి ఒకవేళ మీకు సొంత ఇల్లు ఉంది దానికి ప్లాన్స్ కావాలి అనుకుంటే గనక ఒకసారి కాంటాక్ట్ అవ్వండి మా నంబర్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది సో ఒకసారి ఆ నంబర్ కు వాట్సాప్ చేయడం లేదంటే ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది దాని ద్వారా మెసేజ్ చేయడం చేయండి సో బయట ప్రైసెస్ కన్నా కొంచెం తక్కువ ప్రైస్ కే ఏంటంటే మీకు పక్క వాస్ ప్రకారం పర్ఫెక్ట్ గా ప్లాన్స్ అయితే మేము అయితే ఇవ్వడం జరుగుతుంది సో కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఒకసారి కాంటాక్ట్ అవ్వండి డిస్క్రిప్షన్ లో నంబర్ అయితే పెట్టాను ఇంకా ఇప్పుడు హౌస్ అయితే చూద్దాం ఇప్పుడు सो చూస్తున్నారు కదా హాల్ దగ్గరన మనకి ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ వుడెన్ పార్టిషన్ కనబడుతుంది సో ఇలా మనం డైనింగ్ ఏరియాలోకి వెళ్ళే ముందు ఏంటంటే ఈ మాదిరి పార్టిషన్ అయితే కనబడుతుంది సో ఈ పార్టిషన్స్ ఏంటంటే ఇన్ కేస్ మీకు ఒకవేళ మధ్యలో పిల్లర్స్ వచ్చాయి అనుకోండి ఈ పార్టిషన్స్ ద్వారా మీరు కవర్ చేసుకోవచ్చు సో ఇక్కడైతే రాలేదు ఒకవేళ మీకు ఎక్కడన్నా ఈ మధ్యలో హౌస్ మధ్యలో ఎక్కడన్నా పిల్లర్స్ వస్తే గనుక ఈ మాదిరి వుడెన్ పార్టిషన్స్ అనేవి పెట్టుకుంటే మీకు యూస్ఫుల్ గా అయితే ఉంటుంది సో ఇదంతా డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్ ఇది మొత్తం అంతాని सो सीलिंग लाइट्स कोड़ा बाउन नाई डिफरेंट का तीस कुनारो आर्डिनरी का कुनानी इदंता डाइनिंग एरिया किचन रेंडु कलिपे अयिते उंटाई सो मध्यलो चूस्तुन्नारु कदा गुम्मम कोड़ा ग्रानाइट गुम्मम अयिते तीसुकुन्नारु चूडंडी किचन एंट्रेंस लोनी अंड पार्टिशन मन की स्टोरेज वैसी चूँक अंड ऐडल्स पेटे डेकोरेटिव ऐटम्स चूसर कदा अट्ला बोमल पे इको सो स्टोरेज इदंता सो लैमिनेट चूस्तुन्नारु कदा फ्रेंड्स इदि वुडन फिनिशिंग लुक कनबडुतुंदि पैन ओक टेक्स्चर डिजाइन कूडा वच्चिंदि इंदु मीद सो इदि मध्यलो चूस्तुन्नारु कदा इदि गुम्मम इदि सो गुम्मम कूडा ब्लाक ऑक्साइड फ्रेंड्स इदि सो ग्रानाइट गुम्मम अनि चूडंडि इदंता गुम्मम वस्तुंदि ఈ కిచెన్ ఈ డైనింగ్ ఏరియా మొత్తం అంతా చూసుకుంటే మనకి దగ్గర దగ్గరగా 19 అడుగుల పొడవు ఉంటుంది ఇది 10x5 వెడల్పు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇది పూజా రూమ్ ఇది అండ్ ఇదంతా కిచెన్ ఇచ్చేసరికి సో కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసరికి ఏంటంటే ఎల్ షేప్డ్ ప్లాట్ఫామ్ తీసుకున్నారు
అండ్ అట్లాగే మనకి ఇక్కడ లామినేట్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. వైట్ కలర్ అండ్ డార్క్ పర్పుల్ కలర్ అయితే యూస్ చేశారు. సో చాలా డీసెంట్గా అయితే ఉంది. అండ్ టాప్లో వచ్చేసరికి టోటల్గా ఓపెనబుల్ డోర్స్ అయితే వచ్చింది స్టోరేజ్ అనేది. సో అది హోల్, అది మనకి ఈ చిమ్ని పెట్టుకునేదానికి పైప్ ఉండని చూసారు కదా, దానికి సంబంధించిన హోల్ అది. సో చిమ్ని పెట్టుకోవడం కూడా ప్లేస్ ఉంది అక్కడ విండో పక్కన మీకు. సో కింద ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి డ్రాయర్స్ అనేవి. సో బాస్కెట్స్ వచ్చేసరికి మనకి స్పూన్స్, తర్వాత ప్లేట్స్ ఇట్లాంటి పెట్టుకోవడానికి ఏంటంటే బాస్కెట్స్ అయితే వచ్చాయి కింద చూడండి. అండ్ ఈ పక్కన మనకి కుక్కర్ కానీ ఇట్లాంటి స్టోరేజ్ పర్పస్కి ఏంటంటే ఈ మాదిరికి స్టోరేజ్ ఇచ్చారు కింద మొత్తం అంతాని. సో చూస్తున్నారు కదా, ఇది కూడా ఏంటంటే గ్లాసీ ఫినిష్ ల్యామినేట్ ఫ్రెండ్స్ ఇది. సో వాల్ టైల్స్ కూడా ఒక 4 ఫీట్ హైట్ వరకు వాల్ టైల్స్ కూడా తీసుకున్నారు. అండ్ ఈ పక్కన పూజ రూమ్ ఉంది కదా, ఇది కూడా చూద్దాం పదండి ఒకసారి. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఇల్లు అనేది ఫ్రెండ్స్ ఇది కాకినాడ వాకల్పూళ్ళు అయితే ఉంది. సో ఇది మనకి దగ్గర దగ్గరగా ఏంటంటే రైల్వే స్టేషన్కి తర్వాత బస్ స్టాప్ కూడా ఉంటే ఒక 4 కిలోమీటర్ రేడియస్లోనే ఉంటుంది. అండ్ ఏడీబీ రోడ్ కూడా దగ్గర ఫ్రెండ్స్ ఈ హౌస్ అనేది. ఇది పూజ రూమ్, ఇది 3.5 ఫీట్ విడ్త్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది. లెంత్ వచ్చేసరికి మనకి ఒక 4.5 ఫీట్ పైన ఉంటుంది, అంటే యావరేజ్గా ఒక 5 ఫీట్ వరకు ఉంది ఇది. సో పార్టీషన్, ఇది వుడెన్ పార్టీషన్ మధ్యలోని. సో ఐడల్స్ పెట్టుకోవడం కూడా చాలా బాగుంది పార్టీషన్ అనేది. అండ్ ఈ డైనింగ్ ఏరియాలోనే మనకు చూస్తున్నారు కదా స్టోరేజ్ వచ్చింది, ఇక్కడ గ్లాస్ డోర్స్ కూడా యూస్ చేశారు సెంటర్లోని. సో ఓవరాల్గా మనకి ఇక్కడ 6 సెక్షన్స్ వచ్చాయి. సో ఇప్పుడు మనం హాల్లోకి అయితే వెళ్దాం ఒకసారి. హాల్ సైజులు అయితే చెప్పలేదు కదా, ఒకసారి హాల్ సైజులు చెప్తాను చూడండి. ఈ హాల్ వచ్చేసరికి 10 అడుగులు వెడల్పు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది, పొడవు వచ్చేసరికి 31 ఉంటుంది. ఇది మొత్తం అంత హాల్ ఇది. అండ్ ఈ పక్కన చూస్తున్నారు కదా లెఫ్ట్ సైడ్లో ఒక డోర్ కనబడుతుంది, ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ డోర్ ఫ్రెండ్స్ ఇది. సో ఎదురుగా టీవీ యూనిట్ అయితే కనబడుతుంది. సో మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోపలికి అయితే వచ్చేసాము. సో లోపల రాగానే ఎదురుగా చూడండి 2 విండోస్ కనబడుతున్నాయి. సింగిల్ సింగిల్ విండోస్ అయితే ఇచ్చారు, డబల్ డోర్ విండోస్ అయితే కాదు. అండ్ ఈ పక్కన ఇది వచ్చేసరికి వార్డ్రోబ్ ఫ్రెండ్స్ ఇది మొత్తం అంతాని. సో వార్డ్రోబ్ కూడా చూస్తే కనుక టాప్లో టౌన్కి ఒక 3 సెక్షన్స్ వచ్చాయి, కింద కూడా ఇంకొక 3 సెక్షన్స్ అయితే తీసుకున్నారు. అండ్ ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా బాగుంది ఫ్రెండ్స్ ఇది, చూస్తున్నారు కదా మనకి యూ షేప్లో అయితే వచ్చింది. సో మధ్యలో అక్కడక్కడ బాక్సెస్ కూడా వచ్చాయి. సో లైట్ పింక్ కలర్ అయితే యూస్ చేశారు ఇక్కడ కలర్ అనేది. సో ఒకసారి డోర్ తీసి లోపలికి అయితే వెళ్దాము. ఈ బాత్రూమ్ ఫ్రెండ్స్ ఇది, ఇప్పుడు మనం చూస్తున్న బాత్రూమ్ అనేది 5 అడుగులు వెడల్పు ఉంటుంది, ఇది 6 అడుగులు పొడవు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది. సో వాల్ టైల్స్ డిజైన్ కూడా బాగుంది, ప్యాటర్న్ బాగుంది ఫ్రెండ్స్. కిందంతా మనకు చూస్తున్నారు కదా బ్లూ కలర్లో కనబడుతుంది. అండ్ టాప్లో వైట్ వచ్చింది, మధ్యలో హైలైట్ డిజైన్స్ మాదిరిగా ఫ్లవర్ డిజైన్స్ వచ్చాయి చూడండి. సో డిజైన్ అయితే బాగుంది. అండ్ ఇక్కడ మనకి యూజ్ చేసిన సిరమిక్ చూస్తున్నారు కదా, ర్యాక్ సిరమిక్ ఫ్రెండ్స్ అదంతా అని, ర్యాక్ కంపెనీ అయితే యూజ్ చేశారు. అండ్ ట్యాప్స్ వచ్చేసరికి జాగ్వార్ ఫ్రెండ్స్ ఇవి. సో కమోడ్స్, వాష్ బేసిన్స్ వచ్చేసరికి ర్యాక్ యూజ్ చేశారు, అట్లాగే ట్యాప్స్ వచ్చేసరికి జాగ్వార్ యూజ్ చేయడం జరిగింది. సో టైల్స్ ప్యాటర్న్ డిజైన్ అయితే చాలా బాగుంది. అండ్ బాత్రూమ్ సైజ్ చూస్తున్నారు కదా 5x6 సైజులు అయితే ఉంది. అండ్ బెడ్రూమ్ కొలతలు చెప్పలేదు కదా, ఈ బెడ్రూమ్ వచ్చేసరికి 14.5 అడుగులు పొడవు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది, 10.5 అడుగులు వెడల్పు అయితే ఉంటుంది. సో మాస్టర్ బెడ్రూమ్ కూడా అంతే ఉంటుంది. సో చూడండి బయటకు అయితే వచ్చేసాము హాల్లోకి, ఇక్కడ టీవీ యూనిట్ అయితే కనబడుతుంది చూడండి. ఇది టీవీ యూనిట్ ఇది. అండ్ ఆ లోపల మీరు టీవీ యూనిట్ కనబడుతుంది చూస్తున్నారు కదా, ఈ టీవీ యూనిట్ కొంచెం ముందుకు వెళ్తే కనుక మనకి ఈ పక్కన చూడండి బెడ్రూమ్స్ కనపడుతున్నాయి. ఇది వచ్చేసరికి గెస్ట్ బెడ్రూము, ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది. అండ్ టాప్లో మనకి ఏదైనా బొమ్మలు పెట్టుకోవడానికి ఏంటంటే ప్లాట్ఫామ్ ఇచ్చారు చూడండి, టాప్లో మనకి హైడ్రాలిక్స్ పెట్టుకోవడానికి. అండ్ కింద స్టోరేజ్కి డ్రాయర్స్ వచ్చేసాయి ఇక్కడ. సో ఒకసారి నేను మీకు మాస్టర్ బెడ్రూమ్ అయితే చూపిస్తాను ఇప్పుడు, గెస్ట్ బెడ్రూమ్ తర్వాత చూద్దాము. సో డోర్స్ కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ ఫ్రెండ్స్ ఇవి. లాక్స్ వచ్చేసరికి ఏంటంటే క్లాప్ లాక్స్ అయితే తీసుకున్నారు. ఈ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది సేమ్ దానికిలాగే ఉంటుంది, 10.5 అడుగులు వెడల్పు ఉంటుంది, పొడవు వచ్చేసరికి 17 అడుగులు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది. సో చాలా పెద్దగా ఉంది బెడ్రూమ్ అనేది. అండ్ ఇది వచ్చేసరికి సీలింగ్ డిజైన్ ఇది. అండ్ ఈ పక్కన చూడండి సౌత్ వైపు 3 డోర్స్తో విండో తీసుకున్నారు. అండ్ రైట్ సైడ్ మనకి అక్కడ కార్నర్ చూస్తున్నారు కదా సింగిల్ విండో వచ్చింది అక్కడ. అండ్ మనకి ఇదంతా వుడెన్ ఫినిషింగ్ లుక్లో అయితే ఉంది. అండ్ హ్యాండిల్స్ చూస్తున్నారు కదా 1 ఫీట్ ఉంది ఫ్రెండ్స్ ఇది హ్యాండిల్ అనేది. సో లెంత్ చూస్తున్నారు కొంచెం పెద్దగా తీసుకున్నారు హ్యాండిల్స్ కూడా. సో లోపల సిమెంట్ బలాలు అయితే వస్తున్నాయి. అండ్ విండో దగ్గర గ్రానైట్ కూడా తీసుకున్నారు ఇక్కడ. సో గుమ్మాలు మనకి చూస్తే కనుక నార్మల్గా తీసేయలేదు, ఫ్రేమ్ మాదే చూస్తున్నారు కదా పైన మనకి ఇంకొక 1 ఇంచ్ పట్టీ కూడా వచ్చింది.
ఇదొక బాత్రూమ్ ఫ్రెండ్స్ ఇది ఇది కూడా సేమ్ మనకి దాదే సైజులో ఉంటుంది 5x6 సైజులోని సో ప్లేన్ గా డీసెంట్ గా తీసుకున్నారు టైల్స్ డిజైన్ అనేది ఇందులోని అండ్ ఫాల్ సీలింగ్ కూడా చేంజ్ చేశారు ఫ్రెండ్స్ బాత్రూమ్స్ లో కూడా ఫాల్ సీలింగ్ అయితే చేయించారు సో చూసారు కదా బాత్రూమ్ అనేది ఇంకొకసారి మనం బయటికి అయితే వెళ్దాము కింద గెస్ట్ బెడ్ రూమ్ కూడా ఉంది అది కూడా చూపిస్తాను ఇప్పుడు సో దీని కాస్ట్ అయితే చెప్పలేదు కదా ఇది టోటల్ గా వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇది 210 గజాలు ఇల్లు ఫ్రెండ్స్ ఇది మొత్తం అంతాని సో దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 96 లక్షలు అయితే చెప్తున్నారు ఈ ప్రైస్ కూడా నెగోషియబుల్ ప్రైస్ ఫ్రెండ్స్ ఇది మాట్లాడవచ్చు సో హౌస్ తీసుకుందాం అనుకునే వాళ్ళు ఇదే వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఫోన్ నంబర్ అయితే ఉంటుంది సో ఒకసారి ఫోన్ నంబర్ కాంటాక్ట్ అవ్వండి ఇంకా మీకు ఏదైనా బడ్జెట్ ఒక 50 40 బడ్జెట్ లో ఒకవేళ హౌసెస్ కావాలనుకున్నా కూడా ఒకసారి కాంటాక్ట్ అవ్వచ్చు ఆ నంబర్ కి ఇది గెస్ట్ బెడ్ రూమ్ ఇది ఈ బెడ్ రూమ్ వచ్చేసరికి ఏంటంటే 12x10 సైజులో అయితే ఉంటుంది సో టాప్ లో సీలింగ్ డిజైన్ ఇదంతాని సో సీలింగ్ లో కూడా ఏంటంటే మనకి హై గ్రూ షీట్స్ అయితే యూస్ చేశారు 12mm థిక్నెస్ తో ఉన్న హై గ్రూ షీట్స్ అయితే యూస్ చేయడం జరిగింది ఇది ఒక బాత్రూమ్ ఫ్రెండ్స్ ఇది సో 3 బెడ్ రూమ్స్ ఉన్నాయి 3 బెడ్ రూమ్స్ కి 3 అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఇచ్చేశారు 4x5 సైజులో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ బాత్రూమ్ అనేది సో చూసారు కదా ఇందులో మనకి కమోడ్ వచ్చింది వెస్టర్న్ స్టైల్లోనే సో సార్ బయటికి అయితే వెళ్ళిపోతాము ఇది మొత్తం అంతా బయట కార్ పార్కింగ్ ఏరియా అండ్ బయట కూడా కామన్ బాత్రూమ్ ఇచ్చారు టోటల్ గా 4 బాత్రూమ్స్ అయితే ఉంటాయి అండ్ బైక్స్ ఏమన్నా పెట్టుకోవాలంటే ఈ పక్కన ప్లేస్ కనబడుతుందని చూస్తున్నారు కదా 4 ఫీట్ విడ్త్ లో ఇక్కడ కూడా బైక్స్ అనే పెట్టుకోవచ్చు ఒక 2 3 బైక్స్ వరకు పెట్టుకోవచ్చు అక్కడ సో టైల్స్ వచ్చేసాయి అండ్ రైలింగ్ చూస్తున్నారు కదా ఎస్ఎస్ రైలింగ్ అయితే తీసుకున్నారు సో లొకేషన్ కూడా చాలా మంచి లొకేషన్ లో అయితే ఉంది ఫ్రెండ్స్ రైల్వే స్టేషన్స్ కి అట్లాగే బస్ స్టాప్స్ కూడా ఇవన్నిటికి దగ్గరగా ఉంది హౌస్ అనేది కూడాని సో పైకి అయితే వచ్చేసాము ఇక్కడ గ్లాస్ పార్టిషన్ అయితే వస్తుంది ఇంకా ఫిక్సింగ్ చేయలేదు గ్లాస్ అయితేని సో చూడండి 9x12 సైజ్ లో ఇక్కడ టోటల్ గా పిల్లర్స్ చూసుకున్నట్లయితే మీకు ఒక 16 పిల్లర్స్ వరకు ఉంటాయి అండ్ ఆ కార్నర్ లో వాటర్ ట్యాంక్ కూడా వస్తుంది ఒకటి సో చూస్తున్నారు అది వాటర్ ట్యాంక్ అది సో నేను కాలమ్ సైజ్ పిల్లర్ తో కలిపి చెప్తున్నాను టోటల్ 16 వరకు వస్తాయి అని చెప్పేసి సో ఫ్రంట్ వచ్చేసరికి 33 ఫీట్ రోడ్ అయితే రావడం జరుగుతుంది చూడండి ఇదంతా 33 ఫీట్ రోడ్ ఇది సో లోన్ ఒకవేళ లోన్ పెట్టుకుందాం అంటే లోన్ కూడా పెట్టుకోండి సో అన్ని డీటెయిల్స్ చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను సో ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసరికి ఈ వీడియో ఖచ్చితంగా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ వీలైతే షేర్ చేయండి మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.